ఉపనిషత్తులు ఆధ్యాత్మిక విషయములను గుర్తి గురు శిష్యులకు మధ్య జరిగిన సంభాషణలే ఈ ఉపనిషత్తులు. ఉపనిషత్తులలో యజ్ఞము వలన ప్రయోజనము లేదని గుర్తింపబడినది. ఇందు కర్మ, ఆత్మ, పరమాత్మ మొదలగు ఆధ్యాత్మిక విషయములను గుర్చిన చర్చలు ఇంకా భక్తి, జ్ఞానము, వైరాగ్య మార్గములను గురించిన చర్చలు కనిపించును. ఉపనిషత్తులలో ఆధ్యాత్మిక జ్ఞానమే వేదాంతము, అనగా వేదముల చివరి భాగము. భారతీయుల ఆధ్యాత్మిక చింతన ఉపనిషత్తులలో పరాకాష్ఠను పొందినది. కనుకనే భారత దర్శనములకు, పెక్కు మతములకు ఉపనిషత్తులు ఆధారభూతములైనవి. ఉపనిషత్తులు సుమారు 100కు పైగా గలవు. అందు ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తు, ముండకోపనిషత్తు, యేసోపనిషత్తు మొదలగు ఉపనిషత్తులు ముఖ్యమైనవి. కావున స్కోపెన్హైయర్ అను జర్మన్ వేదాంత శాస్త్రవేత్త ఈ ప్రపంచమున ఉపనిషత్తులకు మించిన ఉత్తమ గ్రంథ పఠనము వేరేదీ లేదని, జనన మరణముల విషయములకు అది పరమార్థమని లేక దుఃఖోపశమనమని ఆయన నుడివిను. దిస్ ఇస్ ద ఎండ్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ సెండ్ టు మీ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. Thanks for the watching. Have a good day.